దారి సరిగా లేకపోవడం సవాలను తరలించడం అతి కష్టంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించడంలో అధికార పార్టీ రాజకీయ నాయకులు విఫలం అవుతున్నారని, విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న దొగ్గవాణిపాలెం వాస్తవ్యులు వినూత్నంగా మృతదేహంతో ధర్నా చేశారు, నిరసన ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాకు పెందుర్తి బీజేపీ పార్టీ అధ్యకులు గొల్లి రామనాయుడు తన మద్దతు తెలియజేసి గ్రామస్తులతో పాటు ఆందోళనకు దిగారు. ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకున్నాం. ఈ రోజు దగ్గవాణిపాలెం అలాగే 96 97 రెండు వార్డులకు సంబంధించిన సమస్య ఇది. ఒక వార్డు కాదు, వేల లక్షల మంది యొక్క ఈ శ్వసన వాటికి ఇది. 8 ట్రాకులు దాటి బ్రదర్ ఇప్పుడు సోదరుడు చెప్పాడు ఆల్రెడీ, చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఆ యొక్క స్థవాన్ని తీసుకొని వచ్చి 8 ట్రాకులు దాటి ఆ డౌన్ కి జారిపోతూ ఉన్నప్పుడు 8 మంది 10 మంది పట్టుకుంటే గానీ ఆ సవాన్ని ఇవతలకి తీసుకురాలేకపోయాం. ప్రతి ఒక్కరు మీరు వచ్చిందో ఎకరా 30 సెంట్లు ఇక్కడ ఎలకట్ చేశారు. గాని ఉద్యమిస్తాం ఉద్యమిస్తాం.